యుక్తియుక్తులు కావాలి, ఆలోచనలో తెలివితేటలు కావాలి, అవి ఈ గ్రహాలు ఇస్తాయి. గురుగారు కాలర్ ఉన్నారు, లైన్ లో మాట్లాడారు. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ లో. ఎక్కడండి? ముషిరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th November అండి. 2001 అండి. 26th November 2001. పేరు? తేజస్విని. తేజస్విని. సమయం అండి, పుట్టిన సమయం? నైట్ పుట్టారండి. నైట్ ఎన్నింటికండి? 11:30 ఎట్లా అవ్వచ్చా? 11:15. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? వారాసిగూడలో జన్మించారు. సరే అండి, గురుగారితో మాట్లాడండి. ఏంటమ్మా చెప్పండి అమ్మా. నమస్కారం. నమస్తే తల్లి, సమస్య చెప్పండి. పాపది అంటే పాపది జాబ్ రావట్లేదు. ఇంజనీరింగ్ అయింది సార్. ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిందమ్మా? ఇంజనీరింగ్, బీటెక్ కంప్లీట్ అయిందండి. జాబ్ ప్రయత్నాలు చేస్తుంది, ఇంకా ముందుకు చదువుకోవాలని కూడా ఉంది. మీ పాపకి, మీ పాప పేరు మీద గురువుకి, రవికి, బుధుడికి, శనికి గ్రహ జపాలు చేయించండి. రాసుకోండి, గురువు, గురువు, రవి, బుధునికి, శనికి గ్రహ జపాలు చేయించండి. తర్వాత ఇక వీలుంటే మీకు బుధుడు, శనికి, ఈ నలుగురు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. మీకు వీలుంటే సూర్య పాశుపత హోమం చేయించండి. 6 నెలల్లో మంచి ఉద్యోగం వస్తుంది. మీ ఇంట్లో చేయించండి, పంతులు గారిని అడిగి మీ ఇంట్లో చేయించండి. సూర్య పాశుపత హోమం, సూర్యుడికి ఉద్యోగం గురించి, సూర్యుడి గురించి, ఆయన ఉద్యోగం ఇచ్చే ప్రదాత ఆయన. తర్వాత ఇంకొక పని చేయండి, 6 ఆదివారాలు సూర్యోదయం లోపల ఒక ఆవుకి మీరు 1 కిలోంబావు గోధుమ పిండి, 800 గ్రాముల బెల్లం, ఈ 2 కలిపి సూర్యోదయం లోపల తినిపించండి. 6 ఆదివారాలు మిస్ కాకుండా. ఏ ఆదివారం మిస్ కాకుండా? ఏమ్మా? పొద్దున్న లేచి స్నానం చేసేసి ఆవుకి తినిపించండి. ఒక ఆవును చూసుకోండి, ముందుగా మాట్లాడి పెట్టుకోండి. గోధుమ పిండి ముందు రోజు తీసుకొచ్చి పెట్టుకోండి, బెల్లాన్ని పొడి చేసి కలిపి పెట్టుకోండి. ఆ మిశ్రమాన్ని ఒక ఆవు తినిపించండి. 6 ఆదివారాలు తినిపించండి. మీకు విషయం, ఇంటర్వ్యూలు వస్తాయి. మీరు చేసే దాన్ని బట్టి భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఓకేమ్మా, ఈ 3 చేయండి. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి. గురుగారు ఆ టాపిక్ గురించి కొంచెం మాట్లాడారా? అనుకోకుండా వాళ్ళకి బాగా చదువుతారు అనుకున్న వాళ్ళకేమో ఒకసారి సీట్లు రావు. ఏదో కొంచెం మోసరిగా యావరేజ్గా చదివే వాళ్ళకి సీట్లు వస్తాయి అని అంటే ఏంటంటే, అక్కడ ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, ఈ తిరిగే గ్రహాలు మంచి ప్లేస్కి వస్తాయి ఆ టైంకి, స్వక్షేత్రాలకో, శుభక్షేత్రాలకో, వాళ్ళ యొక్క మిత్రక్షేత్రాలకో వస్తాయి. ఏమిటి వచ్చేది, ఈ మనకి రిజల్ట్స్లో ఎలా లాభం చేసేవాళ్ళు ఆ క్షేత్రాల్లోకి, అంటే ఆ స్థానాల్లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఆ ప్రభావం వచ్చేసేసి సీట్ వస్తుంది. దానికి తోడు ఏమైనా చిన్న చిన్న దోష నివారణలు ఉంటే దోష నివారణలు కూడా చేసుకుంటుంటే టాప్లో ఉంటారు. అంతే కదా, ఇప్పుడు సీట్లు 20 ఉన్నాయంటే 20వ సీట్ వచ్చిందంటే ఆ విధంగా నేను చెప్పినట్టు, 2-3 సీట్లలోనే ప్రథమ 5గురిలో ఉన్నారు అని అంటే వాళ్ళు దోష నివారణ కూడా చేసుకొని ముందుగా ఉండి ఉంటారనమాట. ఇది జాతక ఫలంలో కొంచెం పుషప్ చేస్తుంది, కానీ ఉద్యోగాలు అయితే వీటి వల్ల వస్తాయి అనంటూ కాదు. మన ప్రయత్నం మనం చేయాలి, ఏది లేట్ చేయకూడదు. మనం వెళ్ళే దారి క్లియర్ అవుతుంది జాతక ఫలం వల్ల, దోష నివారణ వల్ల. గురుగారు మరో కాల్.